మెదక్లో స్థానిక ప్రజలు మేల్కొనకపోతే జిల్లా పేరు కూడా సిద్ధిపేటగా మార్చేస్తారని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ నాయకులు సుభ్రపాదరావు బాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ మెదక్ నుండి డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాన్ని సిద్ధిపేటకు తరలించడం మంత్రి హరీష్ రావు కుట్ర ఫలితమేనని అన్నారు. మెదక్ ప్రజలు ఎన్నికున్న ఎమ్మెల్యే పద్మ దేవేందర్ పరిపాలనపై పట్టు లేకపోవడంతో హరీష్ రావు ఆధిపత్యం పెరిగిందన్నారు. మెదక్ నుండి సిద్ధిపేటకు అనేక కార్యాలయాలు ఇప్పటికే తరలించారని విమర్శించారు. తాజాగా డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాన్ని తరలించడం అన్యాయమని అన్నారు. ఎమ్మెల్యే చేతగానితనం మెదక్ ప్రజలకు శాపంగా మారిందని తెలిపారు. ప్రజలారా, మెదక్ జిల్లా ప్రజలారా నమస్కారాలు. మెదక్ జిల్లాలో ఉన్న ఆఫీసులన్నీ ఒకటి 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 తరలిపోతున్న సిద్ధిపేటకు మెదక్ జిల్లా ప్రజలు ఏం పాపం చేశారని చెప్పేసి నేను హరీష్ రావును కేసీఆర్ అడుగుతున్నా. నీకెందుకు మెదక్ మీద ఇంత శీతకన్ను? మెదక్ ప్రజలంటే ఎందుకు నీకు అంత కోపం? ఈ మధ్యలో డ్రగ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ డ్రగ్స్ కంట్రోల్ ఏడి గారి ఆఫీసును ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు మెదక్ ఆఫీస్ ఉంది. అట్లాంటిది మెదక్ జిల్లా నుండి సిద్ధిపేటకు తరలించను. అయ్యా హరీష్ రావు గారు, మీరు ఎందుకు మెదక్ మీద ఇంత కక్ష కట్టుకుంటున్నారు? మెదక్ ప్రజలంటే ఎందుకు మీకు ఎంత కక్ష? అంటే మా ఎమ్మెల్యే గారి చేతగానితనంతో పద్మా దేవేందర్ రెడ్డి గారి చేతగానితనం నుంచి ఫారెస్ట్ ఆఫీసులు వెళ్తున్నాయి, మహిళా డిగ్రీ కళాశాల పోతుంది, పట్టు పరిశ్రమల పోతుంది, ఇప్పుడు ఈ డ్రగ్స్ కంట్రోల్ ఏడీ ఆఫీస్. జిల్లా ప్రజలారా, ఇప్పటికైనా మన అసమర్థ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారిని ప్రజలందరూ అడ్డుకుంటే తప్ప మన మెదక్ బాగుపడదు. లేదు అని చెప్పేసి అంటే మనను లాస్ట్కు అడుక్కు తినే బిచ్చగాళ్ళని తయారు చేస్తుంది పద్మా దేవేందర్ రెడ్డి. ఇక్కడున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, అరే మీకు చీముని ఎత్తురు లేదా? ఒక్కొక్క ఆఫీస్ తరలిపోతుంటే ఇంకా సప్పట్లు కొట్టుకుండా ఉంటున్నారు, సిగ్గనిపించట్లేదా? మెదక్లో ఉన్న మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు సిగ్గనిపించట్లేదా అని అడుగుతున్నా. ఇవాళ లోపలికి రగులు కస్తుంది. అరే మెదక్ ఇంత అన్యాయం జరుగుతుంది? ఎమ్మెల్యే దిబ్బకు నీరెత్తినట్టుంది. కాబట్టి మెదక్ జిల్లా ప్రజలారా, ఇప్పటికైనా మేల్కొనండి. అడుగడుగున పద్మా దేవేందర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గారిని అడ్డుకుంటేనే మెదక్ బాగుపడుతుంది, లేకుంటే మెదక్ లాస్ట్ బిచ్చబెత్తుకునే పరిస్థితి వస్తుందని చెప్పి ఆవేదనతో నేను తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ ఎమ్మెల్యే అసమర్థ ఈ వైఫల్యం మీద తీవ్రంగా ఖండిస్తుంది. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.